ఆయన ఎన్ఆర్ఐ. విద్య వ్యాపార రంగాల్లో అమెరికాలో స్థిరపడ్డారు. రియల్ శ్రీమంతుడు, సకల సౌకర్యాలు ఉన్న అదృష్టవంతుడు. అయినా ఇంకా నాకేం తక్కువ అనుకోలేదు. అలాగని డబ్బు సంపాదనలో ఇంకా ఎదగాలని ఆశించడం లేదు. ఇంకా ఉన్న దాంట్లోనే అందరికీ పనిచేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, నర్సరావుపేట, నెల్లూరు తదితర ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలెన్నో చేపట్టాడు. ప్రజల మన్ననలు పొందాడు. ఆ సంతృప్తితో ప్రజలకింకా మేలు చేసేందుకు రాజకీయాలపై దృష్టి సారించాడు. అతడే డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, తెలుగుదేశం కూటమి గుంటూరు లోక్సభ అభ్యర్థి. సొంత గడ్డపై అడుగుపెట్టక ముందు నుంచే అమెరికా ఎన్ఆర్ఐ విభాగంలో చురుగ్గా ఉండే పెమ్మసాని ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అప్పటికే తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్న పెమ్మసానికి గుంటూరు లోక్సభ టికెట్ ఇస్తున్నట్టు అధినేత చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. అధినేత భరోసాతో పెమ్మసాని నియోజకవర్గంలో దూకుడు పెంచారు. ఇక్కడి వాతావరణాన్ని, రాజకీయ పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేశారు. 4 నెలల కాలంలోనే గుంటూరు లోక్సభ పరిధిలోని అన్ని ప్రాంతాలలోని సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడికక్కడ అన్నింటినీ నోట్ చేసుకుంటున్నారు. ఏ సమస్య పరిష్కారానికి ఎన్ని రోజులు పడుతుందో ప్రణాళికలు రచించుకుంటున్నారు. అధికారంలోకి వస్తే ఎప్పుడు ఏ సమస్యను పరిష్కరిస్తారో టైంతో సహా ప్రజలకు వివరిస్తున్నారు. దీంతో పెమ్మసానిపై ప్రజలకు నమ్మకం పెరుగుతోంది. తమ కోసం సర్వ సుఖాలను వదిలి అమెరికా నుంచి సొంత గడ్డపై అడుగుపెట్టి పెమ్మసాని కష్టపడుతున్న తీరుకు మంత్రముగ్ధులై గుంటూరు లోక్సభకు చెందిన మెజారిటీ ప్రజలు ఆయనకు మద్దతు పలుకుతున్నారు. ఇంతలా తనను ఆదరిస్తోన్న ప్రజల సమస్యల పరిష్కారానికి పెమ్మసాని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే గుంటూరు పార్లమెంటు పరిధిలో మేజర్ సమస్యలను గుర్తించారు. అందులో ప్రధానమైన తాగునీటి సమస్య పరిష్కారానికి ఎప్పటి నుంచో తనవంతు సాయం అందిస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. 100కు పైగా బోర్లు వేయించారు. అధికారంలోకి వస్తే పూర్తి స్థాయిలో పరిష్కారానికి సిద్ధమవుతున్నారు. తన దగ్గరకు వస్తున్న ప్రజల్లో ఎక్కువ మందికి దంతాలపై ఫ్లోరైడ్ వల్ల మరకలు ఏర్పడినట్లు గుర్తించిన పెమ్మసాని ఆ సమస్యకు చికిత్స అందించేందుకు రెడీ అయ్యారు. ఎక్కడికైనా ప్రయాణించాలంటే గుంటూరు నగర మధ్యలోని రైల్వే ట్రాక్ వల్ల వాహనదారులు 20 నుంచి 30 నిమిషాలు నిరీక్షించాల్సి వస్తోందని, దశాబ్దాల నాటి వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మించాల్సి ఉందని, దాంతోపాటు భూగర్భ డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని పెమ్మసాని గుర్తించారు. 6 నెలల్లోనే సమస్యలన్నింటిపైన సమగ్రంగా అధ్యయనం చేసి ప్రాధాన్యతాపరంగా పరిష్కరించేందుకు డాక్టర్ పెమ్మసాని సిద్ధంగా ఉన్నారు. అమెరికా నుంచి వచ్చిన 4 నెలల్లోనే 40 ఏళ్లుగా కొనసాగుతున్న సమస్యలను కూడా గుర్తించి పరిష్కారానికి సిద్ధమవుతున్న పెమ్మసాని ప్లానింగ్కు గుంటూరు వాసులు ఫిదా అవుతున్నారు. తాము సదా పెమ్మసానితోనే ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నారు. జై తెలుగుదేశం, జై జై పెమ్మసాని అంటున్నారు.